ఇక్కడ నువ్వు పూజలు పునస్కారాలు అని కూర్చుంటే ఎలా? అక్కడ 10 గంటలకు నీతో ఇంపార్టెంట్ మోడల్ ఒకటి తీయాలి, త్వరగా రెడీగా. నాతో మోడలింగా? ఇప్పుడు నేను మీ భార్యనండి. భార్య అయితే మోడలింగ్ చేయకూడదు రూల్ ఉందా? ఇది వరకు నా దగ్గర మోడల్ గా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఎవరో ఒకరి భార్యలే. అది కాదండి నా ఉద్దేశం. మరి ఏమిటి ఉద్దేశం? కంపెనీ మూసేసి నీతో కులుపుతూ కూర్చోవాలనే? పని పాట మానేసి భర్తతో తిరగాలని ఏ భార్య కోరుకోదండి. మీ ఇంటి దీపంలా మీ కంటి వెలుగులా మసులుకోవాలన్నదే నా ఆశ. ఈ వెధవ సెంటిమెంట్స్ మానేసి త్వరగా రెడీ అవ్వు, 10 నిమిషాల్లో బయలుదేరాలి. ఓ బ్యూటిఫుల్ డిజైన్ రవివర్మ గారు, మిమ్మల్ని ఎలా అభినందించాలో నాకు తెలియడం లేదు. దేనికండి? ఇలాంటి డిజైన్స్కి మీ భార్యను మోడల్గా ఉపయోగిస్తున్నారంటే అది మీ కళాహృదయాన్ని తెలుపుతుంది. యు ఆర్ రియల్లీ గ్రేట్. ఆఫ్కోర్స్ ఒక రకంగా గ్రేటే, కానీ చాలా మంది కళను కళగా చూడలేరు. భార్యాభర్తల మధ్య ఆ మాత్రం అండర్స్టాండింగ్ లేకపోతే అది దాంపత్యమే కాదు. మీరెళ్ళి మీ పనులు చూసుకోండి, సాయంత్రానికి కల్లా మీ డిజైన్ రెడీ. అలాగే సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. సార్ అమ్మగారు రెడీయా? లేదండి, అమ్మగారు ఆ డ్రెస్ వేసుకొని అంటున్నారు. ఏంటి వేసుకొని అంటుందా? ఏంటి డ్రెస్ వేసుకొని అన్నావట? అవును. కారణం? అసలు అసలు ఇది డ్రెస్ ఏనా? ఎంత అసహ్యంగా ఉంది. ఇది నాకు వేసి 10 మందిలో ప్రదర్శించడానికి మీ మనసులో అంగీకరించింది. ఏయ్, ఈ డ్రెస్ వేసుకుంటావా లేదా? వేసుకోను. ఏవండి భార్యామణి గారు, ఆఫ్టర్ ఆల్ ఒక తాళిబొట్టు కట్టగానే పెద్ద పతివ్రత శిరోమణిగా మారిపోయావా? ఇన్నాళ్ళు బ్రతుకు తెరువు కోసం బజార్లో పెట్టిన అందాన్ని ఈ రోజు భార్యనే ముసుగులో దాచుకోవాలనుకుంటున్నావా? ఈ పిచ్చి పిచ్చి వేషాలు నా దగ్గర పనికిరావు. అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? కేవలం వ్యాపారం కోసం. అన్యాయంగా మాట్లాడకండి. ఆ రోజు మీరేం చెప్పారు? నా దగ్గర కావలసినంత డబ్బు ఉంది, ఆప్యాయంగా పలకరించే మనిషి లేడు, ఓదార్చి లాలించే తోడు లేదు, అందుకే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను అని అన్నారా లేదా? అన్నాను. నిన్ను మోడలింగ్ కి తీసుకురావడానికే నా తలప్రాణం తోకొచ్చింది. అలాంటి దారి భార్యను చేసుకోవాలంటే ఎన్ని అబద్ధాలలో అన్ని ఆడాను, పెళ్లి చేసుకున్నాను. ఎందుకు? నువ్వు కమ్మని వంట చేసి పెడతావని, ఏడాదికో బిడ్డలు కట్టావని కాదు, డబ్బు 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 సంపాదించడానికి. ఇంకా ఎందుకండి డబ్బు? కావలసినంత ఉంది. హాయిగా ఇద్దరం భార్యాభర్తలుగా కాపురం చేసుకోకుండా ఇలా నన్ను నడివీధిలోకి లాగడం దేనికండి? డబ్బు లేనప్పుడు మోడలింగ్ మంచి ఉద్యోగంలా కనిపించింది, ఇప్పుడు డబ్బు సంపాదించే మగాడు దొరికేసరికి నీచమైన వృత్తిలా కనిపిస్తోందా? ఆఖరిసారిగా చెప్తున్నాను, మొదట మోడల్ గర్ల్వి, ఆ తర్వాతే నా భార్యవి. మొదట్లో ఒప్పుకున్న పని సక్రమంగా చేసావా సరి, లేదా నేను కట్టిన తాళి తెంచేయడానికి ఎంతోసేపు పట్టదు. మైండ్ ఇట్, బట్ స్టిల్ ఐ గివ్ యు టైం. బాగా ఆలోచించుకో. ఆ విధంగా విజయ రవివర్మల మధ్య ఏర్పడిన కలతలో చిలికి చిలికి పెద్ద గాలివానైంది. కొన్ని రోజుల పాటు రవివర్మ ఇంటికి వచ్చేవాడు కాదు, వచ్చినా తాగొచ్చేవాడు. విజయకాయల్లో ఒక నరకమైపోయింది. ప్రతిరోజు ఆమెను ఏదో ఒక సాకుతో హింసించేవాడు. నరకంలో ఉండేవాళ్ళకు కూడా దేవుడు వరాలిస్తాడు కాబోలు. వచ్చేసారా? నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నా. ఫోన్ చేద్దాం అనుకుంటున్నారంటే ఏదో విశేషం ఉందన్నమాట. ఏమిటి, శ్రీమతి గారి మొహంలో ఎన్నడూ లేని సంబరం కనపడుతోంది. మనసు మార్చుకుని మళ్ళీ మోడలింగ్ చేద్దామని నిర్ణయించుకున్నారా? అబ్బే అది కాదండి. మరే మీరు తండ్రి కాబోతున్నారా? వావ్, థ్యాంక్స్ డార్లింగ్, ఎంత సంతోషమైన విషయం చెప్పావు.
కడుపుతో ఉన్న వాళ్లకు ఏవో కోరికలు కలుగుతుంటాయట. చెప్పు, ఊటీ వెళ్దామా, కొడైకెనాల్ వెళ్దామా, లేదు కాశ్మీర్ వెళ్దామా? కానీ వెళ్ళడానికి ముందు ఒక్క విషయం మాత్రం ఖాయం చేసుకు వెళ్ళాలి. ఏమిటండి అది? ఇంతకీ ఆ పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరు? ఏమిటి మీరు అనేది? ఎందుకంత కంగారు పడుతున్నావు? పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరని అడిగాను, నేనేం చెప్పలేవా? ఆల్ రైట్, నేనే ఆ బిడ్డకు నేనే తండ్రి అని చెప్పుకోవడంలో నాకే విధమైన అభ్యంతరము లేదు. కానీ ఒక బిడ్డ తల్లికి భర్తగా ఉండటానికి నేనేమాత్రం అంగీకరించను. ఏమిటండి మీ ఉద్దేశం? నా ఉద్దేశం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక్కటే, నా కంపెనీ పైకి రావాలి, నేను లక్షల లక్షలు సంపాదించాలి. ఇప్పటికే నువ్వు మోడల్గా పనిచేయడానికి అంగీకరించడం లేదు. ఇంకా బిడ్డ తల్లి అయిన తర్వాత అసలు పనికిరావు. పనికిరాని వస్తువు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. గెట్ అవుట్. ఇలా అన్యాయంగా మాట్లాడకండి. నేను మిమ్మల్ని నమ్మి మీ కష్ట సుఖాలు పంచుకుందామని మీ భార్యనయ్యాను. ఇప్పుడు నేను మీకు అనవసరమైన వస్తువునైనా? ఈ ప్రపంచంలో నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు? ఈ స్థితిలో నన్ను బయటకు తరిమేస్తే ఎక్కడికి వెళ్తాను? నువ్వెక్కడికి వెళ్తావోదో నాకు అనవసరం. ఈ కన్నీళ్లకు సెంటిమెంట్స్ కు కరిగిపోయే మనిషిని కాదు. ఏమండి, దయచేసి అంత మాట్లాడకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆఖరిసారిగా చెప్తాను, మర్యాదగా బయటకి. జాగ్రత్త. ఆ విధంగా అమానుషంగా గర్భవతి అనే దయాదాక్షిణ్యాలు లేకుండా ఆమెను ఇంటి నుండి తరిమేశాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న విజయ్కు డాక్టర్ శాంతి ఆశ్రయం ఇచ్చింది. ఆ తర్వాత రవివర్మ దుర్బుద్ధితో విడాకులు ఇవ్వవలసిందిగా కోర్టులో దావా వేశాడు. హలో లాయర్ గారు. హలో, రండి కూర్చోండి. మిస్టర్ రవివర్మ, మీ మిస్సెస్ విజయ విడాకులకు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. ఆవిడ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నాకు అనవసరం. విడాకులు కోరింది నేను. సారీ వర్మ గారు, మీకు లా గురించి పెద్దగా తెలిసినట్లేదు. విడాకులు అనే ఉభయల అంగీకారం మీద జరగాలి, అంతేకాకుండా దానికి బలవత్తరమైన కారణాలు చూపించాలి. చెప్పాను కదండి, ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ నాది కాదని. అందుకు సాక్ష్యం ఏది చూపించలేకపోయారు కదా. నా మనస్సే దానికి సాక్ష్యం. లాభం లేదు వర్మ గారు, ఎంత మొండిగా వాదించినా ఈ కేసు గెలవడం కష్టం, విడాకులు రావటం అసంభవం. అయితే ఆవిడే గెలుస్తుందంటారా? ఎలా గెలుస్తుందో చూస్తాను. రండి, మీరెప్పటికైనా మీ మనసు మార్చుకుని నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న మీ బిడ్డ కోసమైనా వస్తారని నాకు తెలుసు. రండి. నేనొచ్చింది నీకోసం కాదు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం అంతకన్నా కాదు. విడాకులు ఇవ్వడానికి నువ్వు ఒప్పుకోలేదంటే దాని వెనక పెద్ద ప్లానే వేసుంటావు. బిడ్డను కని ఆ బిడ్డ సాకుతో నా ఆస్తిలో సగభాగాన్ని కొట్టేయాలనుకుంటున్నావు కదూ. కానీ విడాకులు ఇవ్వడానికి కోర్టే అక్కర్లేదు. నీకు శాశ్వతంగా విడాకులు ఇవ్వడానికి నేనే వచ్చాను. లోకమంతా ముఖాన ఉమ్మేసే పరిస్థితుల్లో కోర్టులో నిలబడ్డ రవివర్మ ఏమీ మాట్లాడలేకపోయాడు. నేరం రుజువైంది, అతనికి ఉరిశిక్ష పడింది. మిమ్మల్ని అందరినీ ఇక్కడ సమావేశపరచడానికి కారణం అరుణను అభినందించడానికి. అమ్మా అరుణ, నిన్ను అభినందించడానికి మాటలు చాలడం లేదమ్మా. మన ప్రజారాజ్యం పత్రిక అమ్మకం పెరగడం మాట అటుంచి, నువ్వు రాసిన రవివర్మ యథార్థగాథను చదివిన లక్షలాది పాఠకులు, ముఖ్యంగా స్త్రీలు రాసిన ఉత్తరాలు ప్రచురిస్తే అదే ఒక పెద్ద గ్రంథం అయ్యేట్టుగా ఉంది. కడివేడు పాలల్లో ఒక ఉప్పురాయన్నట్టు ఒక ప్రత్యేకమైన ఉత్తరం వచ్చింది. అది రవివర్మ రాసింది ప్రజారాజ్యం ఎడిటర్ గారికి. మీ విలేఖరి రాసిన రవివర్మ యథార్థగాథ చాలా బాగుంది. ఆమె కల్పనా చాతుర్యాన్ని ఎంతో మెచ్చుకోవాలి. ఇంత మంచి కథను కల్పించిన ఆమె కథలో ఉన్న ఒక విలన్ పాత్రను మర్చిపోయింది. ఆ విలన్ పాత్రను ఆమె ఊహించగలిగి ఉంటే ఈ కథ ఒక కొత్త మలుపు తిరిగి ఉండేది. ఈ విషయం ఆమెకు తెలియజేయడానికే ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇట్లు రవివర్మ. ఆ కథ కథనే విలన్. తను చేసిన నేరాన్ని సమర్థించుకోవడానికే ఈ ఉత్తరం రాశాడు. ఏదేమైనా రవివర్మ మన పత్రికకు మంచి కథ అందించాడు. అతన్ని రేపు మాపు ఉరిదీయబోతున్నారు.
మనందరి తరఫున అతనికి సానుభూతి తెలియజేస్తున్నాను. మిస్టర్ రవివర్మ, ఆనవాయితీ ప్రకారం అడుగుతున్నా, నీ చివరి కోరిక ఏమిటి? నా ఆఖరి వీలునామా రాయడానికి స్టాంప్ పేపర్ కావాలి. ఓకే, ఐ విల్ అరేంజ్. ప్రస్తుతం పడిపోయాడు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అతను వెంటనే వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సార్. అయితే వెంటనే తీసుకెళ్ళండి. ఓకే సార్. హలో, you